Sumarga Padamodu Padnalu Samatsalu Yandar Rastani Paripalinchina 20 Okavekti Rajikiala Gurunchi Yavar Matlana 40 years industry and Japani Tana Bozon Tane Tatukuni Sabasha and Pichkune Chupkune 20 Chandrababu Naidu Garu మరి సంవత్సరాలు గడుస్తున్న కొద్దికి వయసు మీద పడుతుందా వయసు పైబడటం వల్ల ఆలోచనలు విజ్ఞానం తన సంపాదించినటువంటి లోక జ్ఞానం మసకబారుతుందా అనేటువంటి అనుమానాలు కలుగుతున్న ఈ మధ్య ఆయన మాటలు చూస్తుంటే ఆయనతో ఆయన పరిస్థితి అలా ఉంటే చంద్రబాబు నాయుడు గారిని 40 ఏళ్ల పండితుడని చెప్తే ఆ పండిత పుత్రుని చూస్తుంటే మరి ఆశ్చర్యంగా ఉంది ఎంత పండిత పుత్రుడైనప్పటికీ 5 ఏళ్లు మంత్రిగా చేసినటువంటి వ్యక్తి ప్రాచర్యం కోసం పబ్లిసిటీ కోసం ఇంత దిగజారి కూడా మనుషులు ప్రవర్తిస్తారా అంటే ఆశ్చర్యకరంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఆయన కొత్తగా అలవాటైంది ట్విట్టర్ ఒకటి ఆ ట్విట్టర్ లో ఆయన రాసుకుంటాడు ఆయన బందరు పోర్ట్ ని తెలంగాణకు అప్పు చెప్పారంట ఈ రాష్ట్రాన్ని తెలంగాణకు అప్పు చెప్పడానికి వీరెవరండి వ్యక్తిగత నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు జగన్ ఎలా తీసుకుంటారు రాష్ట్రం యొక్క ఆస్తుల్ని దారాతత్వం చేస్తారా చేస్తామంటే టీడీపీ సహించదు మేము వచ్చి బందర్ పోర్ట్ను ఉద్ధరించామని చెప్పి ఆయన మాట్లాడతారు 2014 నుంచి 2019 వరకు ఏంటి చంద్రబాబు నాయుడు గారు బందర్ పోర్ట్ను ఉద్ధరించిందంటే ఆవగించంత కూడా ఆయన ఉద్ధరించకపోగా మచిలీపట్నం పోర్టు పేరుతో ఎలక్షన్లో మార్చిలో కోడ్ వస్తుందంటే ఫిబ్రవరి ఆఖరి మార్చి మొదటి వారంలోనో మార్చి మొదటి వారంలో బందర్ పోర్ట్కి ఒక హెలికాప్టర్ వేసుకొచ్చి ఒక 600 బస్సులు ఆర్టీసీ బస్సులు పెట్టి జిల్లాలంతా కూడా మనుషుల్ని పోగేసి జిల్లా కలెక్టర్ల ద్వారా లేదా ఆర్డీఓల ద్వారా ఎంఆర్ఓల ద్వారా ఒక సభ పెట్టి శంకుస్థాపన చేశానని చెప్పి వచ్చేశారు మళ్ళీ ఈ రోజు దాకా ఆయన ఏ రాయి వేశాడు శంకుస్థాపన ఆ రాయి తప్పితే అక్కడ ఈ రోజు దాకా ఏమీ లేదనేది ప్రత్యక్ష సాక్ష్యమైన మచిలీపట్నం వాసులు మాకు తెలుసు అంటే రాజకీయాల కోసం ఎంత మోసపు మాటలకైనా బరితెగించినటువంటి చంద్రబాబు నాయుడిని మనం చూస్తున్నాం ఆ బరితెగించినటువంటి 40 ఏళ్ల ఇండస్ట్రీ రాజకీయ నాయకుడు మాటల్ని భుజానేసుకుని వంది మాగుదల్లాగా ఒక ఇద్దరు బయలుదేరారు మాజీలు తెలంగాణకు ఎట్లా అప్పు చెప్తారు 5 ఏళ్లలో మచిలీపట్నం ప్రాంతం ఏమాత్రం గుర్తుకు రానటువంటి మీకు ఇవాళ జగన్ని మాట్లాడేటువంటి జగన్ గారిని మాట్లాడేటువంటి అర్హత ఏమాత్రమన్నా మీకుందా ఆయన పండిత పుత్రుడు చెప్తాడు ఆయన రాస్తాడు ఈరోజు చేతగాని బందర్ పోర్టుని చేతకాక బందరపోర్ట్ని తెలంగాణకి అప్పగిస్తామంటున్నారు రేపు పాలన కూడా చేత కావట్లేదని రాష్ట్రాన్ని కేసీఆర్ చేతుల్లో పెడతారు ప్రజల భవిష్యత్తుని పక్క రాష్ట్రాలకు తాకట్టు పెడతారా నాయన అసలు ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి 10 సంవత్సరాలు హైదరాబాద్లో ఉమ్మడి రాజధానిలో మీరు అనుభవించండి అని చెప్పని కేంద్ర ప్రభుత్వం మనకు హక్కులు ఇస్తే మన హక్కుల్ని వదులుకుని అర్ధరాత్రికి అర్ధరాత్రి మూటాముళ్ళు సర్దుకుని మనకున్న హక్కుల్ని ఆస్తుల్ని కేసీఆర్కి తాకట్టు పెట్టి తాకట్టు కూడా కాదు కేసీఆర్కి అమ్మేసి
ఎవరొచ్చారు? మీ తండ్రి కొడుకులు కాదా? దేని కొరకు వచ్చారు? ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసమా? రాష్ట్ర ప్రజల బాగోగులు కోసం వచ్చారా? మీరిద్దరు కూడా తండ్రి కొడుకులు, కేసుల్లోంచి తప్పుకుంటాకి అక్కడి నుంచి పారిపోయిచ్చి ఇవాళ మీ ఇష్టం వచ్చినట్టు పేల్తున్నారు. ఆయన కూడా అంటాడు, పండిత పుత్రుడు, ఏపీ పోర్టు వ్యవహారంలో జూన్ 28, 2019 జారీ చేసిన ఆర్టీ నంబర్ 62 జీవో గుట్టేంటో ముందు రహస్య జీవో అని చెప్పి 2 రోజుల్లో జారీ చేయబడలేదని మార్చారు. ఇది అర్జెంటుగా చెప్పాలంటాడు. సరే, ఇతనికి ఏమో లోక జ్ఞానం తెలియదు అనుకుందాం. ఎవడో రాస్తే ఈయన ట్విట్టర్లో పెడుతున్నాడు అనుకుందాం. పోని అరవేర సూర్యుణ్ణి, భయంకరుణ్ణి అని చెప్తాడు. ఒక ఆయన దొరికాడు మనకి, రాసి పెట్టుకో రాసి పెట్టుకో, 2018 పోలవరం నుంచి నీళ్ళు ఇస్తాం, పోలవరం పూర్తి చేస్తామని చెప్పాను. ఆఖరికి అతను కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. పదవి పోయినా మదం మాత్రం దిగలేదు అతనికి. జనం చీకొట్టినా ఒళ్ళు కొవ్వు మాత్రం ఏమాత్రం కూడా కొవ్వు కూడా దిగినట్టు లేదు. ఎందుకంటే పోలవరంలో బాగా దండుకున్న సొమ్ము బలిసిపోయి ఉన్నట్టుంది ఆయనకి. అతను ఈరోజు కూడా మాట్లాడతాడు, జగన్మోహన్ రెడ్డి అంట, కొన్ని అధికారం ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు కళ్ళు మదమెక్కి ఒళ్ళుపై తెలియలేదు అనుకుందాం. ఇవాళ దిగింది కదా, అయినా కూడా జగన్మోహన్ రెడ్డి రా అంటే, ఏం జగన్మోహన్ రెడ్డి, బొడ్డు కోసి పేరు పెట్టావా? మేము అనలేమా? ఏరా ఉమ్మాగా రాసి పెట్టుకోమన్నావు కదరా 2018లో నీ సాక్షిలో అని. కానీ సంస్కారం ఉంటే వస్తుంది అనం. ఉమ్మాగారు నోరు సంభాళించుకోండి, నోరు శుద్ధి చేసుకోండి. ఉమ్మాగారు నోరు ఉంది కదా, నీ నోటుకు వచ్చినట్టు మాట్లాడితే నీ బతికే బజారుని పడే పరిస్థితి వస్తుంది కూడా వారికి హెచ్చరిక చేస్తూ. అలాగే ఎవరైతే మాట్లాడుతున్నారో అది ఇదే నోటుకు వచ్చినట్టు, జగన్ గారి గురించి, బందర్ పోర్టు గురించి. మీరు ఒక్కసారి 5 ఏళ్ళు పరిపాలన చేశారు కానీ జీవోలు ఎలా ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలో కూడా, ఎలా చూడాలో కూడా మీకు పరిజ్ఞానం లేకపోవటం ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి మా కర్మ. కాకపోతే మీరు 5 ఏళ్ళు మంత్రులు చేసి, ముఖ్యమంత్రులు చేసి, ఒక ఆయన సరాసరి ఐటీ మంత్రి, ఆయన రహస్య జీవో అంటాడు. ఈ జీవో నెంబర్ RT 62. మళ్ళీ ఒకసారి మీకు చెప్తున్నాం, ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ అనే డిపార్ట్మెంట్ కొట్టి ఒక్కసారి RT నెంబర్ 62 అని కొడితే అయ్యా మీకు ఈ జీవో డౌన్లోడ్ అవుద్ది. ఈ మాత్రం కూడా జ్ఞానం మీకు లేకపోతే ఎవరు చెప్తారు మీకు ఇవన్నీ? ఇది రహస్య జీవోనా? ఏంటి బందర్ ఈ జీవో RT నెంబర్ 62 ఏంటిది? ఒక కెప్టెన్ ఒక అతన్ని బందర్ పోర్ట్ ఆఫీసర్కి కాకినాడ పోర్ట్ ఆఫీసర్కి కూడా అదనపు బాధ్యత పెడితే ఆ బాధ్యతను తీసేస్తా ఉత్తర్వులు ఇచ్చారు. జీవో RT 62 మీ కాపీలు కూడా ఇస్తాను మీ అందరికీ, ఈ కాపీలు ప్రెస్ మీట్ అయిన తర్వాత. ఆ జీవో అంట రహస్య జీవో అంట వెంటనే ఇది తెలంగాణకు అప్పచెప్పారంట. అసలు కనీసం పరిపాలన అనుభవం, జ్ఞానం కూడా అంటే 5 ఏళ్ళు మీరు మంత్రులుగా ఎలా చేశారో మాకు అర్థం కావట్లా. మచిలీపట్నం పోర్టుకి అగ్రిమెంట్ ప్రభుత్వంతో ఒక ఏజెన్సీకి ఎంటర్ అయ్యి ఉంటే, ఒక మచిలీపట్నం డీప్ వాటర్ పోర్ట్ లిమిటెడ్ అనే ఒక SPVతో, వాళ్ళు రద్దు చేయాలి ఇవ్వాలంటే. ఇంకో ప్రభుత్వం గవర్నమెంట్ టు గవర్నమెంట్ కావాలంటే 2 ప్రభుత్వాలు మాట్లాడుకోవాలి, అగ్రిమెంట్ రాసుకోవాలి ఇద్దరు ముఖ్యమంత్రి సమక్షంలో. ఆ అగ్రిమెంట్ మార్చుకుని దాన్ని కేబినెట్ అప్రూవల్ చేయాలి, తర్వాత జీవోలు ఏమైనా వస్తాయి. ఆ మాత్రం పరిపాలన అనుభవం కూడా లేకుండా మీరు మా దురదృష్టం 5 ఏళ్ళు శుభ్రంగా జీతాలు డ్రా చేసుకున్నారు, కారులు నెత్తి మీద కుయ్యి కుయ్యి అంట కారుల్లో తిరిగారు. జీవోలు ఎలా ఇస్తారు? లేకపోతే ఏదైనా ఒక ప్రాజెక్ట్ని ఎలా కేటాయిస్తారో కూడా మీ జ్ఞానం లేకపోవటం అనేది మా దురదృష్టం. ఇది చంద్రబాబు ప్రభుత్వం కాదు, ప్రజల ఆశల్ని ఆస్తుల్ని వేరెక్కడ ఎవరికో
అన్యాక్రాంతం చేయటాకో తాకట్టు పెడతాకో అనేది మీరు జ్ఞప్తి ఒకసారి జ్ఞానం తెచ్చుకోమని మీ అందరికీ హితవు చెప్తూ, మచిలీపట్నం పోర్టు 600 అయినా ఆంధ్ర రాష్ట్రం ప్రజల యొక్క కోరిక మేరకు, ఆశల మేరకు అయితే ఆ కంపెనీ చేస్తుంది. కంపెనీ చేయలేని పరిస్థితి ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే లేదా మా మంత్రి అసెంబ్లీలో చెప్పారో ఆ మాట మేరకు, అవసరమైతే ఆ కంపెనీ ముందుకు రాకపోతే చంద్రబాబు నాయుడు గారి సలహా మేరకు, చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా ఒక కంపెనీ పోలవరం టెండర్ వేస్తే డ్యామ్ కడతాకి అతని కాంట్రాక్టర్కి డ్యామ్ కట్టనివ్వకుండా కాలహరణం చేస్తుంటే ఏ రకంగా ప్రాజెక్టు నిలుపుదల చేయాలని ప్రయత్నం చేస్తున్నాడో, ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు తనకున్నటువంటి లాలూచి మిలాఖత్ లేదా తనకున్నటువంటి సంబంధాల ద్వారా బందరు పోర్టును కనుక నవయోగ కంపెనీ ద్వారా మొదలుపెట్టించకుండా లేట్ చేద్దామని కనుక ఆలోచన ఉంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకుని నిర్మాణం చేస్తే తప్పితే మీకులాగా కేసుల కోసమో ఆస్తుల కోసమో లేదా అవసరాల కోసమో మీ ఆస్తులు కాపాడుకోవడం కోసమో ఈ రాష్ట్రాన్ని తెలంగాణకి తాకట్టు పెట్టడం అనేది జరగదనేది కూడా మీ అందరికీ హితవు చెప్తూ, కాస్త దేవిని ఉమాగారిని కూడా నోరు సంభాళించుకోండి, కాస్త మెడికల్ షాపుల్లో ఆటలు ఇట్లా మందులు అమ్ముతారు, నోరు శుభ్రంగా ఉంటాకి అవి కాస్త పుక్కిలించుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు నోరు ఉంది కదా అని నోరు ఇష్టం వచ్చినట్టు కనుక సంభాళించుకుందాం చేయకుంటే తగిన ప్రజలు ఇప్పటికే శాస్తి చెప్పారు. ఇక జీవితాంతం మిమ్మల్ని పాత్రయ్యేదానికి కూడా ప్రజలు సిద్ధపడతారనేది కూడా కనీసం వచ్చేసరికైనా గెలవడానికి ప్రయత్నం చేసే ప్రయత్నం కూడా లేకుండా నోరుని సంభాళించుకుంటే పోతే మాత్రం రాజకీయంగా నీకు సమాధి కట్టడం అనేది ఖాయం అనేది కూడా ఉమాగారికి చెప్తూ, అలాగే కొల్లు రవీంద్ర గారు కూడా అయ్యా అమెరికా శుభ్రంగా జల్సా చేసి వచ్చారు, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నెలన్నర బాగా జల్సా చేసి వచ్చి శుభ్రంగా వచ్చి ఇవాళ అవాకులు చవాకులు పెళ్తూ అసత్యాలు మాట్లాడుతూ రాజకీయంగా నేను బతికే ఉన్నానని చెప్పని చెప్పుకోవడం కోసం జగన్ గారి మీద బురదేసే స్థాయి మీకు లేదనేది మీరు ఒకసారి గుర్తు చేసుకోమని చెప్తూ ఈ జీవో ఆర్టీ నెంబర్ కాపీలన్నీ కూడా మీ అందరికీ ఇస్తాను. చూడండి, ఇది బందరు పోర్టుకు సంబంధించి ఇదని వీరు ఏ రకంగా ప్రజల్ని మభ్యపెట్టాలని జగన్మోహన్ రెడ్డి మీద వారి మీద బురదేసి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారో ప్రజలందరూ గమనించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. తమరు మీ దగ్గర మీ వీడియో విజువల్స్ అన్నీ ఉన్నాయి, పాత చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఏం సామాన్ తెచ్చారని తీసుకెళ్ళిపోతాకి మీరు చెప్పండి, ఒక లిస్ట్ ఇవ్వండి ఏం సామాన్ తెచ్చారు, ఒక రెండు ప్రొక్లైన్లు, ఒక జేసీబీ, ఒక బోర్వెల్ మెషిను, ఇది సామాన్ పోర్టు కడతారా వాటితో మీరు చెప్పండి. మీ దగ్గర మీరు అందరూ కూడా శంకుస్థాపనకు వచ్చి అన్నీ తీశారు, మీ కెమెరాలు ఒకసారి మొత్తం మీ ఫైల్స్ అన్ని ఫైల్ షాట్స్ అన్ని తీయండి, ఏం సామాన్ తెచ్చారు బంద్రాలో మాకు తెలిసి అయితే రెండు ప్రొక్లైన్లు, ఒక జేసీబీ, బోర్ మెషిన్లు ఒకటి తెచ్చారు, గుంటలు ఒక గుంట వేసేటాకి ఒక మెషిన్ తెచ్చారు, మనం డ్రిల్ వేస్తాం కదా పైల్ ఫౌండేషన్కి అది తెచ్చారు, దీంతో పోర్టు నిర్మాణం జరుగుద్దా లేదు, ఇది ఏం అక్కర్లా, చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి ఈరోజు దాకా ఇక పనులు ఆగిపోయినని చెప్పి మాట్లాడుతున్నారు ఉమాగారును కొల్ రవీంద్ర గారు. పదండి వెళ్దాం, మీరు ఎప్పుడు వస్తారో అక్కడికి వెళ్దాం, కొల రవీంద్ర గారిని ఉమాగారిని కూడా రమ్మనండి, ఏం పనులు ఆగిపోయినాయో అక్కడ ఏం సగంలో మేము ఆపేసామో చూద్దాం ఒకసారి, వాళ్ళు ఏమైనా కడతా కడతా ఉంటే మేమేం ఆపాము రెండు చూద్దాం, అక్కడ చారిడి మట్టిపోయలేదు అక్కడ. అసలు కనీసం అంగుళం ఒక చోట నుంచి ఒక చోట కదిపింది కానీ ఒక గోడ కడతాం కానీ లేదా జరిగిందా, మీకు కావాలండి ఏం మెషిన్ తీసుకొచ్చారని పట్టుకెళ్ళిపోతాకి, ఏమీ తేలేదు ఏమి పట్టుకెళ్ళదు, అన్ని బందర్లోంచి అద్దెకి తెచ్చారు బందర్ నుంచి పట్టుకుపోయారు. ఈ జిల్లాలో పనిచేస్తున్నటువంటి పాత్రికేయులందరికీ కూడా ప్రతి ఒక్క విషయం తెలుసు, మా దురదృష్టం బందరు పోర్టు రాజశేఖర రెడ్డి గారు ఒక మంచి సంకల్పంతో ప్రారంభించినప్పుడు ఫైనల్ టెండర్గా వచ్చినటువంటి మైటాస్ కంపెనీ ఆర్థికంగా కుదేలవటం అక్కడి నుంచి
రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం, చనిపోయిన తర్వాత రోసి గారు ముఖ్యమంత్రిగా వచ్చి దాన్ని ఆయన ప్రాజెక్ట్ని అవగాహన చేయాలి, రాజకీయంగా స్థిరపడతాకి ఒక 7 మాసాలు పడతాం. దాన్ని ఒక ఆయన నిర్ణయం తీసుకుని మచిలీపట్నం డీప్ వాటర్ పోర్టు నిర్మాణం అనేటువంటి ఎస్పీవీలో నావిగా కంపెనీ మైటాస్ కంపెనీ బదులు లీడ్ పార్ట్నర్గా చేరిన తర్వాత దాన్ని ఎంఓయూ చేయటం గవర్నమెంట్తో, దాన్ని క్యాబినెట్ అప్రూవల్ చేయటం, దానికి కావాల్సినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ కోసం గవర్నమెంటు ఆ రోజు ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి వీళ్ళు చెప్పేటువంటి ల్యాండ్ ఎంతవరకు ఫీజులు మనం ఎంత ఇవ్వగలం, ఎంత సేకరించగలమని చెప్పని కలెక్టర్ రిమార్క్స్ అడిగి, ఆ కలెక్టర్ రిమార్క్స్ ముఖ్యమంత్రి ఆఫీస్కి వచ్చేప్పటికి రోసి గారు దిగిపోయి కిరణ్ కుమార్ రెడ్డి గారు రావటం, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన దీని మీద కొన్నాళ్ళు నేను స్టడీ చేయాలని చెప్పని ఆయన కొంత టైం తీసుకుని, ఆయన మళ్ళీ ఇంత భూమి ఇస్తే రేపు పొద్దున రాజశేఖర రెడ్డి గారిని నిందలేసినట్ట నన్ను కూడా నిందలేస్తారు, కాబట్టి దీనికి ఎంత భూమి అవసరమో నేను ఇండియన్ పోర్ట్స్ అసోసియేషన్ ఒక అనే ఒక సంస్థకి అప్రాప్రియేట్గా ఉంటుందో సముచితంగా ఉంటుందో నేను కనుక్కుంటానని చెప్పని బాంబేకి ఒక లెటర్ రాయటం, వాళ్ళు దాన్ని స్టడీ చేసి ఒక్కొక్క బెర్త్కి 150 ఎకరాలు ఇవ్వమని చెప్పని వాళ్ళు రికమెండ్ చేయటం, ఆ రికమెండేషన్ ఆధారంగా ఆయన మచిలీపట్నం పోర్టుకి 4800 ఎకరాలు భూసేకరణ కోసం జీవో ఇవ్వటం జరిగింది. ఆ జీవో ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారు నిధులు విడుదల చేయని పరిస్థితి, భూసేకరణ కోసం నిధులు కిరణ్ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి నేను గెలిచిన ఎలక్షన్ మీటింగ్లో ఆయన కోనే సెంటర్లో చెప్పారు, నేను గెలిచిన 6 నెలల్లో పోర్టు మొత్తం మొదలుపెట్టి అన్నీ చేసేస్తానని చెప్పి చెప్పారు, మచిలీపట్నాన్ని ఒక ఎక్వా హబ్గా చేస్తానని చెప్పారు. ఇవాళ మచిలీపట్నం కుర్రోళ్ళందరూ కూడా ఉద్యోగాలు కావాలంటే హైదరాబాద్ వెళ్తున్నారు, నేను మళ్ళీ ఓట్లకు వచ్చేప్పటికీ హైదరాబాద్ నుంచి కుర్రోళ్ళందరూ కూడా ఉద్యోగాల కోసం బందరు వస్తారని చెప్పి చెప్పారు. మీకు కావాలంటే వీడియో ఇస్తాను నేను, ఈరోజుకి నా దగ్గర వీడియో ఫోన్లో ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో మాట్లాడి 2014 ఎలక్షన్లో మాట్లాడారు ఆయన మాటలు. ఏం చేశారు మళ్ళీ ఆయన ఎలక్షన్ నోటిఫికేషన్ మార్చి 25వ తారీఖు నోటిఫికేషన్ వస్తుందంటే అప్పటి వరకు బందర్ పోర్టు గురించి గుర్తురాలేదానికి మళ్ళీ శంకుస్థాపన చేశారు. రెండో శంకుస్థాపన రాజశేఖర రెడ్డి గారు ఒక శంకుస్థాపన 2006లో చేస్తే మళ్ళీ ఈయన ఇంకో 2019లో మళ్ళీ ఇంకో శంకుస్థాపన చేశారు. ఇంతకుమించి ఇది ఇన్ని సంవత్సరాలు అంటే దాదాపుగా కిరణ్ కుమార్ రెడ్డి గారు జీవో ఇచ్చిన దగ్గర నుంచి 2019 చంద్రబాబు నాయుడు గారి కాలం అయ్యే వరకు కూడా ఇది ఒక 5 ఏళ్ళు అదొక 2 ఏళ్ళు 7 సంవత్సరాలు ప్రభుత్వాలు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు అచేతనంగా దీని మీద ఏ పని చేయకపోవటం వల్ల ఈరోజుకి మచిలీపట్నం పోర్టు ఎక్కడ ఉండాలో అక్కడ ఉందో చెప్తే దీనికి కావలసినటువంటి పర్యావరణ అనుమతులు కానీ ప్రతి అనుమతులు కూడా రాజశేఖర రెడ్డి గారు రోసి గారు ఉండగానే అన్నీ రావటం జరిగింది. భూసేకరణ మాత్రమే ఆగింది. దాని కొరకే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు త్వరితగతిన అది పూర్తి చేయటం, బందర్ పోర్ట్ నిర్మాణం పూర్తి చేసి ఓడలు రావటానికి కావాల్సినటువంటి అన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. త్వరలోనే ఆ కార్యక్రమాలన్నీ కూడా సాకారం అవుతాయి, కార్యరూపం దాలుస్తాయి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు తను ఇచ్చిన మాట ఏది కూడా తప్పకుండా ప్రతిదీ మాట కోసం నిలబడి చేస్తున్నారు. ఆయన మచిలీపట్నం ఎన్నికల్లో కూడా ప్రజల్ని ఓటు అడిగేప్పుడు మచిలీపట్నం పోర్టు నేను నిర్మాణం చేసి తీరుతానని చెప్పారు. ఖచ్చితంగా ఆయన ఇన్ని 100 హామీలు ఇచ్చినవన్నీ కూడా నెరవేర్చడానికి నవరత్నాలు కానీ ఎవరెవరికైతే ఉద్యోగాలు హామీలు ఇచ్చారో, ఆర్టీసీ కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా చేస్తా అన్నారో, అలాగే కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులరైజ్ చేస్తున్నారు, ఇట్లా ఏ హామీ అయినా ఇళ్ల స్థలాలు ఇస్తా అన్నారో ప్రతిదీ కూడా ఆచరణలో పెట్టి తీసుకొస్తున్నారు. అట్లాగే మచిలీపట్నం పోర్టుకి ప్రజలకు ఇచ్చినటువంటి పోర్టు గురించి బందర్ ప్రజలకు ఇచ్చిన హామీని కూడా ఖచ్చితంగా నిలబెట్టుకుంటారు. అంటే మీ ద్వారా తెలిసింది నాకు, అంటే మీరు చెప్తున్నారు కమిషన్ల కోసమే పోలవరం టెండర్లు రద్దు చేశారని దేవినేని ఉమ్మగారు మాట్లాడారని చెప్పి మీరు చెప్తున్నారు.
పచ్చకామరల వాడికి లోకమంతా పచ్చగా ఉంటుందంటారు. 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఆయన కలిసి పోలవరంలో బరితెగించి తెగమేసినట్టుగా అందరూ కూడా అలాగే ఉంటుందని చెప్పని వాళ్ళ ఉద్దేశం. ఏమైతే పోలవరంలో గత 5 సంవత్సరాల్లో 2000 కోట్ల పైచిలుకు సుమారుగా 2300 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ఎక్స్పర్ట్ కమిటీ నిర్ణయించింది. దాని మీద త్వరలో విచారణ కూడా జరగబోతుంది. అంత అవినీతి చేసినటువంటి ఒంటి నిండా అవినీతి మచ్చలు ఉన్నటువంటి, నాలిక నిండా అవినీతి మచ్చలు ఉన్నటువంటి, కడుపు నిండా ఆంధ్ర రాష్ట్ర ప్రజల సొమ్ము ఉన్నటువంటి అవినీతి పరుడు ఈ టెండర్ల గురించి, రివర్స్ టెండర్లు అంటే అన్ని మెయిన్గా దానికన్నా కూడా ఆయన కంగారు ఏంటంటే ఈ రివర్స్ టెండరింగ్లో ఆటిల్లో వీటిలో ఈ ఎక్స్పర్ట్ కమిటీ యొక్క రిపోర్ట్స్లో చిన్న అవినీతి బయటకు వచ్చి ఎక్కడ సిబిఐకి ఎంక్వైరీ ఇస్తే ఈడీ ఎన్ఫోర్స్మెంట్ దాడులు జరుగుతాయో, తనను జీవితం అక్కడతో బట్టపాలి అయిపోయి ప్రజలకి తను సంపాదించిందంతా కూడా బహిర్గతమై మళ్ళీ గవర్నమెంట్ ఎక్కడ లాక్కుండతో అని చెప్పని కంగారులో సందీప్ ప్రలాపంలో మాట్లాడుతున్నాడు. తన అవినీతిలో మునిగిపోయినటువంటి వాడు చంద్రబాబుకు ఒక ఏజెంట్గా అవినీతి ముట్టలు కట్టలు కట్టి మూటలు అందజేసేటువంటి చేసినటువంటి వ్యక్తికి అంతా అవినీతిగానే కనపడుతుంది. కాబట్టి ఒక పారదర్శకమైనటువంటి ప్రభుత్వాన్ని అందజేయటానికి, పారదర్శకమైనటువంటి పాలన అందజేయటానికి పోలవరంలో ఏమేమి తప్పులు జరిగినాయో ఆ తప్పుల్ని ప్రక్షాళన చేయటానికి జరుగుతున్న కార్యక్రమం తప్పితే ఉమాగారి ప్రభుత్వంలాగా, చంద్రబాబు ప్రభుత్వంలాగా డబ్బు కోసం ప్రాజెక్టులు చేసే ప్రభుత్వం మాత్రం ఇది కాదు. షెకావత్ గారి మాటల్లో ఉన్న అర్థం ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని కనపడనివ్వకుండా చేసి బీజేపీ వైసీపీ పార్టీకి ప్రత్యామ్నాయంగా లేకపోతే పోటీగా ఎదగాలనేటువంటి వారి కాంక్ష అర్థమవుతుంది తప్పితే ఒక బాధ్యతాయుతమైనటువంటి ఇరిగేషన్, ఈ దేశానికి నేను ఒక మంత్రిగా ఉన్నాను బాధ్యతగా మాట్లాడాలి అనే స్పృహ మాత్రం ఆయన భాషలో లేదనేది నేను ఖచ్చితంగా చెప్పగలను. మంచి జరిగితే మెచ్చుకుంటే జగన్మోహన్ రెడ్డి దరిదాపుల్లో ఎక్కడా కూడా ఎవరూ రాజకీయాలు చేయలేమని గతంలో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లను రివ్యూ చేస్తా అన్నప్పుడు కానీ, లేదా ఇవాళ ఇరిగేషన్ శాఖలో జరుగుతున్న అవినీతిని ప్రక్షాళన చేస్తానా అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాల్ని బీజేపీ ప్రభుత్వంలోని మంత్రులు భరించలేకపోతున్నారు అంటే వాస్తవంగా శభాష్, మాకు లేని ధైర్యం, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చేయలేనటువంటి సాహసం జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేస్తున్నారని శ్లాఘించాల్సింది, శభాష అనాల్సింది. పోయి ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడటంలో కేవలం వారి రాజకీయాలు కనబడుతున్నాయి. ఈ రాష్ట్రంలో చంద్రబాబుని, తెలుగుదేశం పార్టీని తుడిచేసి ఆ స్థానంలో బీజేపీ రావాలనే ఒక రాజకీయ కాంక్ష ఆకాంక్షలు కనపడుతున్నట్టే ఆంధ్ర రాష్ట్ర ప్రజల శ్రేయస్సు మాత్రం ఏమీ కనపడతలేదు కేంద్ర మంత్రుల యొక్క ఆలోచనలో అనేది మనకు అర్థమవుతుంది. ఎవరు ప్రయత్నం వారు చేసుకుంటారు రాజకీయాల్లో, దానికి ఎవరు మనం ఏమి చేయలేం, మనమేం అడ్డుకుంటా కూడా ప్రజాస్వామ్యంలో అది జరిగే పని కాదు. కాబట్టి ఏ పార్టీ మాకు ఎంత దగ్గరగా పోటీ ఇవ్వగలదు అనేది భవిష్యత్తులో ప్రజలు నిర్ణయిస్తారు. కాబట్టి వారి ఉద్దేశంలో వారి భాషలో మాత్రం మాకు అర్థమయ్యేది రాజకీయ కోణం తప్పితే మా రాష్ట్రానికి శ్రేయస్సుగా మాత్రం వారు మాట్లాడలేదు అనేది అర్థమవుతుంది.